Hi friends, welcome back to our channel. Shivuniki ankitam cheyabadina Hindu devalayam. Ee alayamlo gopuralu ani pilavabade moodu anchala gateway tower undi. Ee alayamlo aneka mandiralu unnai. Valmiki server mariyu Maragathambigai atyanta pramukhamainavi. Alaya samudayamlo aneka mandiralu mariyu moodu avaranalu unnai. Devatulu mariyu rakshasulu samudra madhanam samayamlo amrutam mariyu halahala vishayamto patu aneka sampadalu samudram nundi paiki lechayi. లోకంలోని జీవులను విషం నుండి రక్షించడానికి శివుడు దానిని సేవించాడు. విషం శివుని కంఠంలోకి వెడుతున్నప్పుడు అతని భార్య పార్వతి శివుని గొంతును గట్టిగా పట్టుకుంది. శివుని మెడను నీలం రంగులోకి మార్చడం ద్వారా దానిని ఆపింది. శివుడు పార్వతితో కలిసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. మార్గ మధ్యలో సురత్తపల్లి అని పిలువబడే ఆంధ్ర సరిహద్దుల్లోని ప్రదేశానికి చేరుకున్నప్పుడు అతనికి అలసటగా మరియు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ఇక్కడ పార్వతి ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి కోసం పడుకున్నాడు. శివుని క్షేమం గురించి చింతిస్తున్న దేవతలు అక్కడ సమావేశమై అతని చుట్టూ నిలబడి భగవంతుడు కళ్ళు తెరచడానికి వేచి ఉన్నారు. శివుని ఈ అబద్ధపు భంగిమ అరుదైనది మరియు విశిష్టమైనది. దాదాపు విష్ణువు యొక్క శయన భంగిమను పోలి ఉంటుంది. లింగ అనే పదానికి ఆకారం అని అర్థం. మేము దానిని ఆకారం అని పిలుస్తాం, ఎందుకంటే అది పరోక్షంగా అది వ్యక్తీకరించడం ప్రారంభించినప్పుడు, లేదా మరో మాటలో చెప్పాలంటే విశ్వం యొక్క సృష్టి ప్రారంభమైనప్పుడు అది తీసుకున్న మొదటి ఆకారం దీర్ఘవృత్తం. మనం పూర్తి దీర్ఘవృత్తానికి లేదా దీర్ఘవృత్తాకారాన్ని లింగము అంటాం. సృష్టి ఎల్లప్పుడూ దీర్ఘవృత్తాకారంలో లేదా లింగ రూపంలో ప్రారంభమైంది మరియు ఆ తర్వాత అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. మరియు మీరు ధ్యానం యొక్క లోతైన స్థితిలోకి వెళ్ళినప్పుడు శక్తి పూర్తిగా కరిగిపోయే బిందువును కోరుకోకముందే మళ్ళీ దీర్ఘవృత్తాకారం లేదా లింగ రూపాన్ని తీసుకుంటుందని మా అనుభవం నుండి మాకు తెలుసు. కాబట్టి ఈ విధంగా మొదటి ఆకారం కూడా లింగమే మరియు చివరి ఆకారం కూడా లింగమే. దైవత్వాన్ని స్థాపించడానికి అటువంటి స్థాపన యొక్క అత్యంత సాధారణ పద్ధతి మంత్రాలు, ఆచారాలు మరియు ఇతర విధానాలను ఉపయోగించడం. ప్రతిష్ట అటువంటి ప్రక్రియ కాదు. ఒక ఆకారం యొక్క ప్రతిష్ట లేదా స్థాపన మంత్రాలు లేదా ఆచారాల ద్వారా కాకుండా జీవశక్తుల ద్వారా జరిగినప్పుడు అది స్థాపించబడిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది. దీనికి ఎలాంటి నిర్వహణ అవసరం లేదు. ధ్యానలింగానికి అత్యంత నిర్వహణ అవసరం లేనందున పూజించకపోవటానికి కారణం ఇదే. ఇది ప్రాణప్రతిష్ట ద్వారా స్థాపించబడింది మరియు ఇది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. పురుషాంగంలోని రాతి భాగాన్ని తొలగించినా అలాగే ఉంటుంది. ప్రపంచం మొత్తం అంతమైనప్పటికీ అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఆ పరమశివుని కృప మనపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.